మల్కాజ్గిరి పరిధిలోని 140వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకుడు నీరుకొండ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మల్కాజ్గిరి టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలు తన విజయానికి సహకరిస్తాయని, అదేవిధంగా నేను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ కోడలుందా? మొన్న ఆశా వర్కర్ మనం పెట్టించిన కోడలు రెండు రోజులు డబుల్ బెడ్రూమ్ కూడా వచ్చింది. వాళ్ళు చేస్తేనే కదా మనకు వస్తే మన ఎట్లా బొట్టు పెట్టినవా? కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ. అన్నా మీరు పక్క అన్నా కొంచెం సేమ్ నాలుగునే మొన్న ఎప్పుడుగా అది మన ఎలక్షన్స్ అయినాక అన్నది కాకపోతే ఇక్కడనే అన్న ఎప్పుడైనా అప్పుడు చెప్పు ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం చూసిన మైనపల్లి మనం కలిసే పరిస్థితి ఉండే పక్క కదా. అన్న 100% అన్నం మీరు ఎప్పుడైనా కలవచ్చు, అవసరం లేదు. ఓకేనా? ఆ విధంగా పని చేసుకున్నాం. సరేనమ్మా. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇక్కడ
జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే మన ఓటు కారు గుర్తుకే మన ఓటు అల్లి రాజశేఖర్ రెడ్డి అన్న నాయకత్వం వదిలాలి అల్లి రాజశేఖర్ రెడ్డి అన్న నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి కేసీఆర్ గారి నాయకత్వం వదిలాలి జగదీష్ అన్న ఆధ్వర్యంలో 141వ డివిజన్లో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించడం జరిగింది. నల్మూలల నుంచి కార్యకర్తలు లీడర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళినా విశేష ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టినరో అవన్నిటికీ కూడా చాలా వాళ్ళే చెప్తున్నారు, మాకు మంచినీళ్ళ ప్రాబ్లం లేదు, కరెంటు ప్రాబ్లం లేదు, ఏది ఉన్నా మేము కేసీఆర్ గారికి వేస్తామనేసి. అదేవిధంగా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినట్టు 400 రూపాయలకే సిలిండరు, సౌభాగ్యలక్ష్మి స్కీము విశేష ఆదరణ పొందుతుంది మహిళల్లో ముఖ్యంగా. సో ఈ విధంగా మేము ముందుకెళ్తూ తప్పకుండా ఇక్కడ విజయం సాధించి కేసీఆర్ గారికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.